నమస్తే, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఆకుకూరలు మరియు వాటిలోని ఔషధ గుణాల గురించి ఒకసారి తెలుసుకుందాం. కొత్తిమీర. ధనియాల లేత మొక్కలని మనం కొత్తిమీర అంటాము. వీటి యొక్క రుచికరంగా మరి వాసన సుగంధభరితంగా ఉంటుంది. కొత్తిమీర గాఢ కషాయంలో పాలు మరియు పంచదార కలిపి ఇస్తే నెత్తురు పడే మూల శంక అనగా రక్తంతో కూడిన మొలల వ్యాధి, అజీర్ణ విరేచనాలు, జఠరాక్షి తగ్గుట వంటివి జరుగుతాయి. అలాగే కడుపులో గ్యాస్ సమస్య వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కొత్తిమీర శరీరంలో మూడు దోషాలపైన పనిచేస్తుంది. విదాహాన్ని అనగా దాహం ఎక్కువ అయ్యే సమస్యని పోగొడుతుంది, భ్రమను తగ్గిస్తుంది. కొత్తిమీర మంచి జీర్ణకారి. కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్ళల్లో వేస్తే నేత్ర రోగాలు నయమవుతాయి. లేదా కొత్తిమీర వెచ్చజేసి కళ్ళలోకి వేసి కట్టినా కూడా సమస్య తీరుతుంది. కొత్తిమీర కషాయంలో పంచదార కలిపి పుచ్చుకుంటే బాగా ఆకలి పుట్టిస్తుంది. ప్రాచీన కాలంలో కొన్ని తెగల వారు ప్రసవించే స్త్రీ దగ్గర ఈ కొత్తిమీర ఉంచితే వారు తొందరగా ప్రసవిస్తారు అనే ఒక నమ్మకం ఉండేది. ప్రసవించిన వెంటనే అక్కడ నుంచి కొత్తిమీర తీసివేయవలను. నోరు పూసి ఉన్నప్పుడు కొత్తిమీర రసంతో పుక్కిలిస్తే అద్భుతంగా పనిచేయను. ఈ కూర వండుకొని తినటం మరియు దీనిని కూరలో వాడటం వలన మూత్రాన్ని బాగా జారీ చేస్తుంది. దీనిని తరచుగా తీసుకోవడం వలన మెదడులో వేడిని అణుచుతుంది. కొత్తిమీర ఆకుతో ఆవు నెయ్యితో వేయించి కొంచెం కనురెప్పులు మూసుకొని కనులపైన వేసి కట్టిన నేత్ర సమస్యలు కూడా నివారించబడును. కొత్తిమీర కారం తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తిమీర ఆకులని పచ్చిమిరపకాయలని తొక్కి తగినంత ఉప్పు వేసి అందులో నిమ్మకాయ రసం చేర్చి తర్వాత పచ్చడిలాగా రుచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిని తీసుకోవడం వలన శరీరంలో పైచం తగ్గుతుంది. గమనిక, గ్రహిణి రోగంతో బాధపడేవారు ఈ కొత్తిమీరని ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. గంగపాయల కూర గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చూడడానికి ఎర్రని కాడలతో కలిజేరిని పోలి ఉంటుంది. నేల మీద పాకుతూ ఉంటుంది. కాడలు ఆకులు మందంగా ఉంటాయి. ఇది పసుపచ్చడి పూలు పోస్తుంది. దీని రుచి పుల్లగా ఉంటుంది. ఇది సులభంగా పెరుగుతుంది. ఇది పాల కంటే మరియు వెన్న కంటే మంచిది. దీనిలో ఏబి విటమిన్లు బాగా ఉన్నాయి. పాల కంటే వెన్న కంటే కూడా జీవశక్తి అధికంగా ఉన్నది అని తమిళనాడు ప్రభుత్వ పరిశోధనలు తేలింది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి అధికంగా ఉండును అని కూడా పరిశోధనలు తెలిపారు. ఈ కూరలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉన్నాయి. ఏ విటమిన్ ఎక్కువ, బిసిడి విటమిన్లు కొద్దిగా తక్కువగా ఉంటాయి. రక్తహీనత వ్యాధి కలవారు దానిని తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు పొందగలరు. శరీరంలో దుష్ట పదార్థాలను తొలగించి బయటకు పంపడంతో దీనిలో మించింది లేదని అంటారు. మన శరీరం ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి అంటే క్షారశీల అనుమూల పదార్థం కావాలి. ఈ పదార్థం గంగపాయల కూరతో దేహంలోకి చేరును. ఎముకలు మరియు దంతాల పెరుగుదల కొరకు అది అత్యంత అవసరం. సంగ్రహాన్ని, కుష్టు, మూత్రశయంలో రాయి వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ కూరని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వెంట్రుకలకు బలాన్ని ఇచ్చును. రక్తం కక్కుకునే వ్యాధి వారికి మంచి ఔషధంగా పనిచేయను. ఈ కూరని తప్పకుండా మన ఆహార పదార్థంలో భాగం చేసుకోవాలను. గమనిక ఏంటంటే, ఈ ఆకుకూరని పారి నీటిలో కడగడం ఉత్తమం అని పని. ఇది నేల మీద పాకులు కావున ఇసుక మట్టి ఎక్కువగా ఉండును. కావున జాగ్రత్తగా శుభ్రపరచుకొని వండుకోవాలి. దీనిని మరీ అతిగా తినకూడదు. ఎందుకంటే ఇది చలువ చేసే గుణం కలిగింది కాబట్టి ఎక్కువ తినచో శరీరంలో శ్లేష్మమును పెంచుతుంది. కండ్లకు మరియు మూత్రపిండములపై, తలలో నరములపై కొంచెం ప్రభావం చూపించుతుంది. కావున 10 రోజులకు ఒకసారి మాత్రమే తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.